రాజకీయ ఆర్థిక లబ్ధి కోసం పార్టీలు మారే నాయకులను చూసాం. కానీ మన తలరాతలు మార్చే నాయకులు మత్సుకైనా కనిపించరు. మళ్ళీ మళ్ళీ వారికే పట్టం కట్టి మన జీవితాలను, మన భవిష్యత్ తరాల వారికి అంధకారాన్ని మిగిల్చకండి, విజ్ఞులుగా ఆలోచించండి, మీ బిడ్డనైనా నన్ను ఆశీర్వదించండి అంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వడ్డెలింగాపూర్ గ్రామంకు చెందిన ఓ సాధారణ రైతు భూక్యానందు ఈ లోక్సభ ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి మార్పు కోసం అంటూ పోటీ చేస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేసి ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో కూడా సై అంటూ ఎన్నికల రంగంలో దిగాడు. ఒక పవిత్రమైన సంకల్పంతో సమాజంలో మార్పు కోసం విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని, ఆ సంకల్ప బలమే నన్ను నడిపిస్తుందంటున్న భూక్యానందు గెలుపు ఓటముల గురించి ఆలోచించడం లేదని, మార్పు ఎక్కడో ఒకచోట మొదలవుతుందని అంటూ ఆ మార్పు తనతోనే ప్రారంభం అవుతుందన్న నమ్మకమే ప్రజల ముందుకు తనను తీసుకువెళ్తుందంటున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకున్న ఏకైక నమ్మకం, విశ్వాసంకు నిదర్శనమే ఈ ఎన్నికల ప్రక్రియ అని అంటున్నారు. అర్హత గల ప్రతి ఓటరు తమ ఓటు హక్కును బాధ్యతగా భావిస్తూ మే 13న జరగనున్న ఎన్నికల్లో విధిగా పాల్గొని ఓటు వేయాలని, ఓటు వేయడంలో నిర్లక్ష్యం, నిర్లిప్తత ప్రజాస్వామ్యంకు మంచిది కాదంటూనే ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటు తనకు వేయాలని కోరుతున్నారు. రాజకీయ పార్టీలు ఒకవైపు, రాజకీయాలని ప్రక్షాళన చేసే విద్యార్థుల రాజకీయ పార్టీ సమాజం వైపు అంటూ ఒక సాధారణ రైతుగా నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను నియోజకవర్గం అభివృద్ధిపై గెలిపిస్తారని ఆశిస్తూ ముందుకు సాగుతున్న భూక్యానందు మనోగతం ఇది. అందరికీ పేరు పేరున మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కళ్ళకు ఏడు నియోజకవర్గాల ఎంత మంది ఉన్నారు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్తలు. కాజలేనారా, అన్నదమ్ములారా, మీరు అమూల్యమైన ఓటు 13 తారీఖు నాడు కరెక్ట్ 7 గంటలకు స్టార్ట్ అవుతుంది పొద్దున మార్నింగ్, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు అయిపోతుంది. అంతవరకు దాకా మీ ఎంతమంది ఉన్నారో ఓటర్ అయ్యి వాళ్ళందరూ వచ్చి ఓటు వేసుకొని మంచిగా విజయవంతంగా ఓటేయాలని నేను వేడుకుంటున్నా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఆ ఎంపీ అభ్యర్థిని భూక్యానందును. ఎందుకంటే ఇది మనకు ఓటు అనేది విలువ చాలా పెద్ద, ఈ ఓటుకు విలువ అనేది ఇక్కడ కాదు మన ప్రపంచమంతా చూస్తుంది. ఒక తెలంగాణలో వేసినా కానీ మన ఇంట్లో వేసినా కానీ అది డైరెక్ట్ ఆడిపోతుందంటే ప్రపంచానికి చాట్ అవుతుంది. అది అలాంటి అవకాశం మీరు పొందండి, రాండి, ధైర్యం కూడా వచ్చి మీరు వేయండి, ఏర్చుకొని ఖచ్చితంగా మార్పు తెచ్చుకోండి. ఇది మనకు విఆర్పి పార్టీ, ఇదే విద్యార్థుల రాజకీయ పార్టీ. బ్యాట్ గుర్తు మీద ఓటేయండి, ఓటేసి ఖచ్చితంగా గెలిపించండి. నేను తెలంగాణలో ఖచ్చితంగా మన పోరాటం చేస్తుంది 119 నియోజకవర్గాల ఇదే పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ. 5 ఎంపీలను చేస్తున్నాము, ఇంతకుముందు కంటెస్ట్ చేసినాము, 50 ఎంపీలు 50 ఎమ్మెల్యేలు చేసినాము, మళ్ళీ 119 నియోజకవర్గాలు మళ్ళీ మేము ఈ కంటిన్యూ చేస్తూనే ఉంటాం. భయపడేది లేదు, ఇప్పుడు మార్పు తెచ్చేదా, చదువులు రావాలా, పిల్లలకు జాబులు రావాలా, రైతు రాజు కావాలా, మనిషికి విచితగా మనకు విద్య దొరకాలా, మనకు వైద్యం దొరకాలా, దాని గురించి మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మనం గెలిచినా గెలకున్నా ఓటమి ఏదున్నా కానీ ఫస్ట్ కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎంపీగా చేస్తున్నా, మళ్ళీ ఎమ్మెల్సీ కూడా మేము చేస్తాము. ఇప్పుడు నేను దానికి కూడా నేను ఇప్పుడు ముందుకు ఆల్రెడీ అరేంజ్ చేసిన, నేను మీ ముందుకు వచ్చి ఖచ్చితంగా నేను సేవకుడు లాగా చేసుకుంటూ ఉంటా. ప్రతి ఒక్క ప్రజలకు, ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున నా యొక్క నమస్తులు. దయచేసి మీరు ఒక్కటి అమూల్యమైన ఓటును ఓటేసి మీరు గెలిపించండి. ఇదే విద్యార్థుల రాజకీయ పార్టీ, మనది పార్టీ, మనది, మన ఇంటింటికల్లా మనది, మన పిల్లల పార్టీ, మన పిల్లల భవిష్యత్ పార్టీ. పిల్లలు మార్చుకోవాలా, ప్రతి ఒక్క యువత కూడా నానా తండ్రులారా, తల్లులారా, మీకు మంచి ఛాన్స్ వచ్చింది, మీరు చదువుకోండి, మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకోండి. అనుచితంగా జాబ్ ఇస్తుంది, ఇచ్చే బాధ్యత మాది. 260,000 జాబులు ఇక మ్యానుఫ్యాక్చర్ ఉన్నాయి ఆల్రెడీ. ఇచ్చిన విద్యార్థి, ఆ విద్యార్థి బలైతేనే తెలంగాణ తెచ్చింది, అదే పార్టీ విఆర్పి పార్టీ, దాని వల్లనే సాధ్యమవుతుంది. 100% నేను అంటున్నా, ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి, చేసుకొని రాండి, అమూల్యమైన ఓటు వేయండి, బ్యాట్ మీద వేసి మీరు గెలిపియండి. గెలిపించి మీరు జాబ్ తీసుకోండి, ఇల్లు తీసుకోండి, ఉచిత విద్య తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళకు ఇల్లు తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళకు లోన్లు తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళకు మీ అండగా మేము ఉంటాం తోడుగా. ఓటేసి గెలిపియండి. జై తెలంగాణ, జై విఆర్పి, జై జై విఆర్పి. బ్యాట్ గుర్తుకే మన ఓటు.